ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గంలో 4 మండలాల్లో వైస్ ఎంపీపీలను ఎమ్మెల్యే సుధాకర్ బాబు ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అన్ని కుల మతాలకు ప్రాధాన్యత కల్పిస్తూ పదవులు ఇచ్చారని తెలియజేశారు। ఎటువంటి రాజకీయ నేపథ్యం లేని కుటుంబాలకు కూడా సీఎం జగన్ అవకాశం కల్పించారని తెలిపారు। అంతేగాక మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి సహకారంతో అందరికీ పదవులు దక్కే అన్నారు। రాష్ట్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను గడప గడపకు తెలియజేసి వచ్చే ఎన్నికల్లో తిరిగి జగన్ మోహన్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని అన్నారు। అనంతరం వైస్ ఎంపీపీని ఆయన సత్కరించారు। నాగులపూర్పాడు మండలంలో చిట్ట చివరి గ్రామమైన కనపర్తి గ్రామంలో నుండి ఓ పల్లెకారు రాళ్ళని ఈ రోజున నాగులపూర్పాడు లాంటి రాజకీయ చైతన్యం కలిగిన ఆ మండలానికి ఉప ఎంపీపీ ఇలాగనే రాఘవమ్మలాగనే చేసిన చరిత్ర కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదేనని మీ అందరికీ సవినీయంగా మనవి చేస్తున్నాను। తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తేడా ఏమిటని మిమ్మల్ని ఎవరైనా వీధుల్లో అడిగినప్పుడు, టీ బంకుల దగ్గర అడిగినప్పుడు, కలుపు తీసుకునే దగ్గర అడిగినప్పుడు, పనులు చేసుకునే దగ్గర అడిగినప్పుడు, ఒరే వెధవల్లారా పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడే రా పదవుల పంపకాలు తోటి సమాజంలో ఉన్న ఈ జనాభాలో సుమారుగా 50% మంది బలహీన వర్గాలకు పంచిపెట్టాలరా అని చెప్పి తెలుగుదేశం పార్టీ వెధవలకు చెప్పండి। రాజకీయం అంటే ఒక్కళ్లే పరిపాలించాలని, రాజకీయం అంటే ఒక్కళ్ళ అధిక ఆధిపత్యంలోనే ఉండాలని, రాజకీయం అంటే మేమేనని చెప్పిన చరిత్ర తెలుగుదేశం పార్టీదైతే, రాజకీయం అంటే అన్ని కులాల సమ్మిళితమని, రాజకీయం అంటే అన్ని కులాలు ఉండాలని, రాజకీయం అంటే అందరూ పరిపాలించాలని, అందరికీ సామాజిక న్యాయం జరగాలని చెప్పిన చరిత్ర స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే దక్కుతుందని చెప్పండి। ఇలాంటి చరిత్ర రాయాలన్నా, ఇలాంటి పదవులు ఇవ్వాలన్నా, ఇంత నిర్ణయాలు తీసుకోవాలన్నా, ఈ మహిళా మనకు 50% రిజర్వేషన్ ఇవ్వాలన్నా కేవలం రాజశేఖర రెడ్డి గారి కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మాత్రమే దక్కుతుంది అని సవినీయంగా చేతులు జోడించి వీధి వాడా చెప్పండి। జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో చేయాలని, జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలని, జగన్మోహన్ రెడ్డి గారి జోలి రావాలని, జగన్మోహన్ రెడ్డి గారికి ఆటంకాలు కల్పించాలనే ప్రతి విధవకు, ప్రతి పత్రికకి ఈ రోజున ఈ వడ్డెర కులస్తుల యొక్క అభినందన సభలో మీ శాసనసభ్యుడిగా టీజీఆర్ సుధాకర్ బాబు మేసం మెలాసి చెబుతున్నాం, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకొని తీరుతామని చెప్పి అంటున్నాం। మేమందరం జట్టు కట్టాం। మేమంటే ఎస్సీలము, ఎస్టీలము, బీసీలము, మైనార్టీలము, అగ్ర కులాల్లో ఉన్న పేదలము। మా అన్న మాకు అన్నం పెట్టేవాడు, మాకు ఇల్లు కట్టించేవాడు, మా ఇంటి పట్టా ఇచ్చేవాడు, వైఎస్ఆర్ చేయుత డబ్బులు 18,750 రూపాయలు ఇచ్చేవాడు, వైఎస్ చేయుత పథకం ద్వారా అమ్మఒడి 15,000 ఇచ్చినవాడు, 0 వడ్డీ రుణాలు ఇచ్చినవాడు, 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చిన వాడిని కాకుండా మామను వెన్నుపోటు పడిచిన నరహంతకుడైన